రాష్ట్ర వ్యాప్తంగా 369655 మంది డిపాజిట్ దారులు నమోదై ఉన్నారు. ప్రస్తుతం వారికి 263,99,983 రూపాయల మెగా చెక్ ను ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ వారు అందిస్తున్నారు. మనందరం కర్తాళత్మలతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలియజేద్దాం. గుమ్మాలకు పారాణిని జనం కోసమే, జనం కోసమే. అక్కడ డిస్ప్లేలో చూపించిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా మీ మీ ఫోన్ నెంబర్లకు మెసేజ్లు అందజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యుల వారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా అభినందన మందారాలు. అదిగో అమౌంట్ మనకి మన డిపాజిట్లలోకి వెళ్తూ ఉన్నాయి, మన అకౌంట్స్ లోకి వెళ్తూ ఉన్న విధంగా మెసేజెస్ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. మనకి అక్కడ స్క్రోలింగ్ లో కనపడుతూ ఉంది గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఎవరికైనా మెసేజ్ వస్తే ఒకసారి చేయొద్దండి, మీ ఫోన్లలో కూడా మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది, వచ్చిన వాళ్ళు తెలియజేయండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ అందుకున్నారు అటువైపు వారంతా కూడా అభినందనలు. మీ అందరికీ కూడా మెసేజెస్ అందుతూ ఉన్నాయి, చూసుకోండి. మరి ఈ కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేశారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినవ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం మరొకసారి ఘనంగా కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేద్దామా. విచ్చేసినటువంటి మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారికి, అలాగే రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు శ్రీమతి మేకలోని సుజాత గారికి, రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి, అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి గౌరవనీయులు శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, గౌరవనీయులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు నరసరావుపేట గౌరవనీయులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్లమెంట్ సభ్యులు బాపట్ల గౌరవనీయులు శ్రీ నందికం సురేష్ కుమార్ గారికి కోసమే పుట్టినవాడ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేద